ज्ञान संदर्भंगा अर्थवाद पंचन नेन में अंदर तो पलु सारलो समावेश में ना मने चर्चित करना ये प्रांत विषयलो ये लोकल विषयलो मजेज विषयलो इतर महिनाट समस्यलो इन्हें समस्यलो नील समस्या करंट समस्या अनेक अंश चर्चित करना मैं अंदर तो मारता हूँ मेरे अंदर इपड़के ना नन्नो समर्थिस्तु నన్ను గెలిపించాలని గత ఎన్నికల నుండి ట్రై చేస్తున్నాను. 18లో కానీ 19లో కానీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు ఇచ్చి నాగార్జునసాగర్ ముస్లిం అందరూ సహకరించింది. అది నాకు తెలుసు, సంతోషం, ధన్యవాదాలు. ఇదే క్రమంలో నేను ఇప్పుడు ఈ తక్కువ సమయంలో మీకు అనేక విషయాలు చెప్పిన అవసరం లేదు. ఏదేమైనా నాగార్జునసాగర్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా సోదరిమణులందరూ కూడా సహకరించి లౌకిక సామ్రాజ్య లౌకిక ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ప్రజాస్వామ్యవాదులుగా ఉండటానికి అంతేకాదు ఇవాళ మోదీ ఇది కేసీఆర్ ఇది రకరకాల వృత్తులతోటి నేతలతో పోకట్లతోటి అణచివేతతోటి ఆ తర్వాత మైనార్టీలకు ఓట్ల వరకే పరిమితం కానీ ఆ తర్వాత సమస్యను పరిష్కరించే దాంట్లో పెద్ద లెక్క కూడా లేదు అనేటువంటి విషయాన్ని ఒకటి రెండు మాటల్లో మీకు వివరించినాడు మిత్రుడు. సో 4% రిజర్వేషనే తీవటానికి మేము నానా కష్టాలు పడ్డ తర్వాత రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత పార్లమెంట్లో అంటే ఇక్బాల్ సాహెబ్కి అర్థమైంది పార్లమెంట్లో దాన్ని కొట్టేసినారు. సారీ, సుప్రీంకోర్టులో కొట్టేసినారు. మేము సల్మాన్ ఖుర్షీద్ సోనియా గాంధీతో కూడా చెప్పించుకున్నాం, రాహుల్ గాంధీతో కూడా చెప్పించుకున్నాం. ఆయన చాలా పెద్ద ఫీజు అడుగుతాడు, అంత ఫీజు మా దగ్గర లేదు అని కేవలం ఆఫీస్ ఖర్చుల వరకు చేసి ఆయన వాదించి దాన్ని స్టే పొందినాం. ఆ స్టేలోనే ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి లక్షలాది మందికి ఫీజు రియంబర్స్మెంట్ వీటన్నిటి రిజర్వేషన్ ఉద్యోగాలన్నీ దొరుకుతున్నాయి. కానీ అది అట్లనే ఉన్నది కోర్టులో. ఈయన చెప్తాడు ఏంటంటే 10%, 12% 4 నెలల్లో ఇచ్చేస్తా అన్నాడు. అసెంబ్లీలో పెట్టినట్టు చేసిండు. ఆమోదం పొందినప్పుడే ఈయన కౌన్సిల్లో నేను అసెంబ్లీలో ఎట్లా సాధ్యమవుతుందయ్యా, ఎందుకు వాళ్ళని భ్రమ పెడుతున్నావు, భ్రాంతి పెడుతున్నావు, మోసం చేస్తున్నావు ముస్లిం సోదరులకు, ఇంకో పద్ధతిలో చేద్దాం, ఇంకేదైనా చేద్దాం అంటే కూడా ఏదే మీరు మీకంటే నాకు చాలా తెలుసు, ఇందాక చెప్పినాడు కదా. కానీ ఇప్పటి వరకు అతి లేదు, గతి లేదు, ఊసు లేదు, పేరు లేదు, పార్లమెంటు లేదు, మోదీ లేడు, గీది లేదు, ఏది లేదు అంటే ఇంత అబద్ధపు కూత మోసపు మాట అనేటువంటి విషయాన్ని మేము అందరు గమనించినప్పుడు ఈ ఎన్నికల్లో నేను 8 సార్లు నన్ను గెలిపించినారు. ఈ శాసనసభ్యత్వం నాకు పెద్ద ఇవాళ అది ఊరేగటానికి కాదు కదా. దేశంలో ఒక మార్పు కొరకు ప్రజల మీద జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా, పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా, లేక ఇచ్చిన మాటలు నిలబెట్టినటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో ఇంతకాలం సరే కొన్ని తప్పులు చేయొచ్చు, కొన్నిసార్లు ఇది చేయొచ్చు, కానీ అన్ని కులాలని మతాలని సామరస్యంగా చూసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 55 సంవత్సరాలు అటు స్వాతంత్రంలో కానీ ఇటు ఆ తర్వాత కానీ అనేక ముస్లిం సోదరులతో పాటు ఫైట్ చేసినాం, గెలిచినాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఒక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడం, ఆ తర్వాత ఇటువంటి ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పడం, ఒకవేళ ఇటువంటి వ్యక్తులు ఉంటే సమాజంలో చైతన్యం తీసుకొచ్చి పోరాటం చేసి పరిష్కరిస్తానని చెప్పడానికి ఎన్నికలు అంతే తప్ప ఇప్పుడు ఆ ఎన్నికల్లో బై ఎలక్షన్లు 2 సంవత్సరాల కొరకు వచ్చాయి. కానీ 2 సంవత్సరాల కొరకు మరి వాళ్ళదేం పోయింది, ఎందుకు ఈ బాధ? అది మీరు గమనించండి. అంటే వాళ్ళ బాధ అంతా ఏంటంటే ఇప్పుడు మోదీ కానీ ఈసారి ఎన్నికల్లో మేము కాక కాస్త ముందరికి పోక డిపాజిట్ ఇవ్వకపోతే గోవింద ఈ రాష్ట్రంలో మేము బీజేపీ అనలేము అని ఆయన బాధ. ఈ ఇక్కడ మేము ఓడిపోతే ఇక నువ్వు వెనకబడిపోయింది తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక రానున్న రోజుల్లో పోతుంది పోతుందని వస్తుందనే భయానికి ఈ ఎన్నికల్లో ఇష్టం వచ్చిన డబ్బు పెట్టి అధికార దుర్వినియోగం చేసి భ్రమలు పెట్టి భ్రాంతులు పెట్టి ఇంతమంది మంత్రులను ఎమ్మెల్యేని తోటి ఈయన గురించి ఆయన గురించి సరే మనకు ఇంతమంది కూడా అవసరం లేదు,
కానీ మీరందరూ అడుగుతున్నారు, మనోళ్ళందరూ పరిగెత్తుకొస్తలేరండి వాళ్ళు వస్తుండని. ఒకసారి సూచిద్దామని మనోళ్ళందరూ కూడా మేము మేము అందుకని అందుకని ఆ పని కూడా చేయించడానికి ఇది కొద్ది ఒకటి రెండు మూడు రోజులు మాత్రమే మీకు మనకు అభ్యంతరం లేదు. మనం మీరు కావాలంటే వందలాది మంది దిగి మీకు తోడు చేదోడు వాదోడు ఉంటారు అనేటువంటి ఆఖరికి నాకు రోజు ఆయాసం ఎక్కువైపోయి 10 రోజులే టైం ఉంది కాబట్టి మీరందరూ అన్యదా భావించకుండా మన నాగార్జున సాగర్ లో ఉన్నటువంటి పెన్షన్ విషయాలని కానీ మస్జిద్ విషయాలని కానీ ఆ రోడ్డు ఒకటి ఉన్నది ఆ రోడ్డు విషయంలో కానీ ప్రిఫరెన్స్ దేతే ఆప్ లోగో కో చోట్ దీజియే ఆప్ సబ్ లోగో ఇకట్టా ఓకే జో హై బై ఎలక్షన్ మే జో హై కాంగ్రెస్ పార్టీకి జానారెడ్డికి జితాకే జో హై ఆప్ పిటానా హై ఆప్ లోగో బైట్నా హై వో మై జో జీత్నా హై ఆప్ బైట్నా హై ఈ ఈ విషయాన్ని మీరు ఎక్కడికక్కడ ఆ ముస్లిం కార్యకర్తలు సోదరులందరూ కూడా ఆ వార్డులలో ఉన్నటువంటి ఓటర్ మాషీలకు కన్విన్స్ చేసి తెలియజేసి అష్టముట్టిపోయిన ఓటు గెలిపించవలసిందిగా మీ సమస్యల పరిష్కారానికి నేను నాకు తోడు షబీర్ అలీ సాబ్ ఇతర మిత్రులు ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు అందరూ కూడా మీతో కూడి ఉంటారని చెప్పి మీకు నేను ఆమె మీ అందరికి హామీ ఇస్తూ మీ అందరి తరఫున ఇక్బాల్ సాబ్ రెండు మాటలు శుభాకాంక్షలు తెలిపినట్టుంటది.